ఉంచారు, మా కొరకు వేచి ఉంచారు, అది మాకు తెలుసు తండ్రి ఈ వాక్యాన్ని బట్టి. ఎందుకంటే ఆయన అప్పుడెప్పుడు నేను అనాది కాలంలో నేను మీరు ఏర్పాటు చేసుకున్న సమయాన్ని ఈ దినమును మా ముందు ప్రత్యక్షపరిచి మమ్మల్ని అందరూ నేను మీ ఎదుట నిలబెట్టి మీ సన్నిధిలో కూర్చోబెట్టి మీరు మా కొరకు దాచి ఉంచినటువంటి కొద్ది మాటల్లో కొన్నిటిని ఈరోజు మీ బిడ్డలైన వారికి మేమందరం నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉండగా మాట్లాడనైన నా నోటికి మీరు తోడేయండి, మీ ఆత్మ సహాయంతో కొద్ది మాటలు నాకు దయచేయమని, మీ బిడ్డలైన వారికి అదే పరిశుద్ధాత్మ సహాయంతో విని తమ హృదయంలో నిలుపుకొని ఆలోచించుకొని ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కలిగేలాగా వారిని ఏర్పాటు చేయమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సహోదరుని బట్టి సంఘమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువైన క్రీస్తయేసు వారి పేరట ఈ ప్రార్థన మనం అడిగి మీ ఆత్మ సహాయం పొందుకుని విన్నాము మా కన్న తండ్రి. అమే మంచిది పిల్లలు, ఈరోజు కొద్ది మాటలు నేర్చుకుందాం. ఈరోజు మనము క్రైస్తవునిగా మనం ఏ మార్గంలో ఉన్నాం, మన పాఠ్యాంశం, మన మార్గం ఏది, ఏ మార్గంలో ఉన్నాం, క్రీస్తు మార్గంలో ఉన్నామా లేదంటే వేరే వేరే మార్గంలో ఉన్నామా, దేవుడు ఆ మార్గాల గురించి ఏమైనా చెప్పారా, కొద్ది మాటలు నేర్చుకున్న పిల్లలు మంచిది ఆలోచన చేయడం తొందరగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. యిర్మీయా గారు రాసినటువంటి గ్రంథము లేదా యిర్మీయా గ్రంథము, యిర్మీయా పుస్తకం 6:16 తీయండి చూద్దాం. ఈరోజు యిర్మీయా రాసినటువంటి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో 6:16 మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కరుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మంచిదండి, సరిగా చదువుకుందాం చక్కగా ఈసారి మీకు అర్థమవుతుంది చదువుతున్నప్పుడు. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇంతకీ మార్గ పురాతన మార్గాలు ఏంటి, వాటిని నిలిచి చూడటం ఏంటి, మీరు చాలాసార్లు నడిచే వినే ఉంటారు, కొంతమందిని చూసి పాత రోజుల్లో కొంచెం భేదస్థితిలోనో లేదంటే లేమి స్థితిలోనో ఉండి ఉంటే కొంచెం ఏదో కాలం కలిసవచ్చు, లేదా కష్టం చేసో, లేదంటే అనుకున్న రీతిగా కొంచెం ధనవంతుడయ్యో, లేదా సమాజంలో ఏదైనా హోదాను సంపాదించుకొని కొంచెం విర్రవీగుతూ కొద్దిగా కాలు రగరేసి తిరుగుతూ ఉంటే ఆడవాళ్ళైనా మగాళ్ళైనా మనం అనేమాట, అమ్మాయి లేదా అబ్బాయి అరే నువ్వు వచ్చిన దారి మర్చిపో, మాకు ఒకసారి పాతని గుర్తు చేసుకోరా, నువ్వు వచ్చిన దారిని చూసి మర్చిపోతున్నావేమో అని గుర్తుంది మనకంతకేమన్నా, చాలాసార్లు విన్న మాటలు అవి, కొత్తగా చెప్పేది ఏం కాదు. వచ్చిన దారి మర్చిపోవాలని పెద్దవాళ్ళు అంటారు, దారి మర్చిపోతే తిరిగి వెళ్తే కష్టం అవుతుంది కనుక వచ్చిన దాన్ని మర్చిపోకమ్మా అంటారు కావున. ఇవి మనకు అర్థమైతే దేవుడు మనం కూడా ఒకప్పుడు మార్గం సరిగా లేని స్థితిలో ఉన్నాం, భేదస్థితిలో ఉన్నాం, వాక్యం లేని భేదస్థితిలో ఉన్నాం, దేవుడు లేని అన్ని జనాంగంగా ఉన్నాం ఒకప్పుడు మనం అంతా కూడా. దేవుడు అంటే తెలియదు మనకి, ప్రభు తెలియని వారంతా, దేవుడు తెలియని వారంతా అన్నిలు అప్పట్లో. ఈరోజైతే తెలుసుకున్నాం, ఈరోజు తెలుసుకున్నాం చీకట్లో నుంచి తన ఆశ్చర్యకరమైన విలువలను మనం ప్రారంభించబడ్డాం. వాక్యం విన్నాం ఇలాగనే ఎక్కడో చోట ఎవరో దైవజన్యం మాట్లాడుతుంటే ఇలాగనే విన్నాం బుద్ధిగా కూర్చొని పొడవబడింది. మన అవసరాలు, శారీర అవసరాలు, భౌతిక అవసరాలు, లేదంటే ఆత్మీయ అవసరాలు, కారణం ఏదైనా సరే మనం రప్పించబడ్డాం ఇందులోకి. ఏ కారణం చేతనైనా, ఏమి చేతనైనా దేవుని వాక్యాన్ని విన్నాం, మరో మనస్పందం బాప్తిస్మం తీసుకున్నాం, వచ్చిన సంఘంలోనికి. ఇప్పుడు ఒక్కోసారి మనకు కూడా ఒక్కోసారి ఇలాగనే అనుకుని రీతిగా ఐశ్వర్యం కలిగితే ఎలాగూ గర్వాంధులైపోయి కన్ను మిన్ను కనుక ఉంటారు. మనం కూడా ఒక్కోసారి దేవుడు ఉన్నాడు మనకేం తోడని ఒక భరోసాతో ఒక్కోసారి మనం అతి చేస్తూ ఉంటాం, లేదంట దేవుడున్నాడు ఏం కాదు మనకు తోడున్నాడని ఒక్కొక్కసారి మితిమీరి ప్రవర్తిస్తూ ఉంటాం. అది ఏ రకంగానైనా సంఘంలోనైనా సరే సమాజంలోనైనా సరే. ఈరోజు మనకు దేవుడు చెప్తున్నమాట, ఒకసారి మనుషుల గురించి మనుషులు ఏం చెప్తారో ఒకసారి
ఒకసారి వెనకొచ్చిన దారిని చూసుకోండి అని మనల్ని ఎలాగే హెచ్చరిస్తారు. ఈరోజు దేవుడు కూడా దేవుడి సంఘంలో ఉన్న బిడ్డలైన మన గురించి ఒకసారి మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ప్రేమతోటే, కోపంతో ఏం కాదు, ప్రేమతోటే చెప్తున్నాడు. ఏంటంటే, ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని తెలుసా మీకు, నా సంగతి తెలుసా మీకు? అసలు ఒకసారి మార్గం అండి, మీరు నడిచొచ్చిన మార్గం, మనం నడిచామంటే మనం నడిచొచ్చిన మార్గం అంటే మనం మననే కదా పుట్టాము. 30 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం పుట్టాం కదా, అప్పుడు దాకా ఏముందని అనుకోమాకండి. మనము గమనిస్తే, లోతుగా ఆలోచిస్తే మనం అనేక గర్భాలు దాటుకుంటూ ఇస్రాయేలు కాలంలో ఉన్నప్పుడు కూడా మనం అంతా ఆయాతండ్రుల గర్భాల్లో దాచిపెట్టబడి ఉన్నాం. ఆ మార్గంలో మనం కూడా ఉన్నాం, అవునా? తెలుసా మీకు, అప్పుడు ఉన్నాం కదా మనం. అబ్రాం గారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి లేవి దశభాగం చెల్లించడం మాట వింటే లేవి గారు వచ్చే నాటికి అబ్రాం గారికి ఎంతకాలం అవుతుంది? ఉన్నాడు, అప్పుడు పుట్టలేదు. కానీ లేవి కూడా దశభాగం చెల్లించడానికి అర్థమైంది పుట్టక ముందే. ఎన్నో సంవత్సరాలకు పూర్వమే అబ్రాం గారిలో ఇస్సాకు గారు ఉన్నాడు, ఇస్సాకు గారిలో యాకోబు గారు ఉన్నాడు, యాకోబు గారికి 12 మంది పుట్టిన పిల్లల్లో ఒక ఆయన ఉన్నాడు లేవి గారు. అంటే ఇన్ని సంవత్సరాలకు పూర్వమే మనం అక్కడ ఉన్నామని ఆ మాట అర్థమవుతోంది. అలాగనే మన పితరుల మార్గాల్లో నడుచుకుంటూ దేవుని మేళ్లను పొందుకుంటూ తిరగబాటు చేస్తూ దాచిపెట్టబడుతూ ఒక్కొక్కసారి దోచిపెట్టబడుతూ వారి ఎదుటి వాళ్ళ ద్వారా హింసను పొందుతూ అనేక రకాల అనుభవాలతోటి ప్రేమను అనుభవిస్తూ మన్నాను భుజిస్తూ రకరకాల పరిస్థితులను నడుచుకుంటూ వచ్చేటప్పుడు వారి వారి గర్భాల్లో ఈరోజు శరీరధారులుగా మనమంతా కూడా దాచిపెట్టబడి ఉన్నాం. ఆయా తండ్రుల గర్భాల్లో మనం కూడా ఉన్నాం. ఈరోజు ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఎక్కడైనా మీరు తొట్టుపడి పడుతున్నారేమో, ఎక్కడైనా మీ మార్గాన్ని విడిచిపెట్టేసి మీ గర్వాంధులయ్యి, లేదా లెక్కలేని వారే దేవుడు అంటే భయభక్తులు లేని వారే, లేదా తెలిసి కూడా మేళలు అనుభవించి కూడా అనుభవ జ్ఞానాన్ని పొందుకోకుండా ఇంకా మొండిగేసి తిరుగుతున్నారేమో, ఒకసారి మార్గములలో నిలిచి చూడండి. ఏ మార్గములు అంటే మన పితరులు నడిచి వచ్చిన మార్గాల్లో అక్కడికి వెళ్ళి ఆలోచించండి. మాకట్టే తెలుసు ప్రభు, మాకు తెలియదు కదంటే ఈ వాక్యం ఇచ్చాడు కదా మన చేతికి, పరిశుద్ధాత్మ సహాయంతో వ్రాయించినటువంటి జ్ఞాన గ్రంథాన్ని మన చేతులకు ఇచ్చేసి, ఇదిగో భూమి పుట్టినప్పటి నుంచి ఏం జరిగిందో తెలుసా? అసలు భూమి లేనప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈ భూమిని ఆకాశాన్ని రవంత కూడా కలుగు చేయకముందు, ఆది కాలం కంటే ముందు అనాది కాలం ఒకటి ఉంది, ఆ కాలంలో నేనున్నాను తెలుసా అని ప్రతి ఒక్కటి దాచుకోకుండా తండ్రి మనకి తన కుమారుడైన క్రీస్తుయేసు వారి ద్వారా అన్నీ తెలియపరిచాడు. ఏది దాచుకోకుండా అన్నీ మనకి తెలియపరిచాడు. అన్నీ ఉంచాడు, అన్నీ దాచిపెట్టాడు మన కోసం. అందుకే ఆ సంగతులన్నీ మనకి అన్నీ తెలియాలని, ఒక్కటి కూడా విడవపడకుండా ఉండాలని జాగ్రత్తగా రాయించుకుంటూ వచ్చాడు తన బిడ్డల ద్వారా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చదువుకున్న పిల్లలు ఉన్నారు, 7 తరాలు అని ఒక పుస్తకం ఉంది, మీరు ఎవరైనా చదవలేదు విన్నారు, కనీసం ఎలెక్స్ హేలీ అని ఒక ఆంగ్ల రచయిత, ఇంగ్లీష్లో ద రూట్స్ అని ఉంటుంది ఆ నవల, ప్రపంచ దేశాల్లో విపరీతంగా ప్రఖ్యాతి పొందింది. నేను సాదాసేద పుస్తకం గురించి చెప్పట్లేదు, తెలుగులో 7 తరాలు అనే పేరుతో వచ్చింది అది. ఎలెక్స్ హేలీని ఒక ఇంగ్లీష్ ఆయన రాశాడు, ద రూట్స్ అంటే వేర్లు అని దాని అర్థం. అందులో చిన్న క్లుప్తంగా చెప్తాను, వాడు ఒకప్పుడు బానిసలుగా భయంకరమైన నరకాన్ని అనుభవించిన వారు. దక్షిణ ఆఫ్రికా జాతి అంతా కూడా ఆంగ్లేయుల చేత, బ్రిటిష్ వాళ్ళ చేత బానిసత్వం ఉండేది, అప్పుడు బానిసత్వం ఉండేది. ఈరోజు మనం వేటకు వెళ్ళి పశువుల్ని పక్షుల్ని ఎలా వేటాడతామో, చేపలకు ఎట్లా వేటాడటానికి వెళ్తామో, లేదంటే డబ్బులున్న వాళ్ళు, కార్లు ఉన్న వాళ్ళు అడవుల్లోకి ఎలాగ వేటకెళ్తారో, ఆ రోజుల్లో బానిసలని వేటాడటానికి దక్షిణకు పోరాలంటే వెనకబడిన ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు ఆంగ్లేయులు. బళ్ళు వేసుకొని, వాహనాలు వేసుకొని వెళ్ళి కొంతమంది పన్నెళ్ళని బలవంతులైన వాళ్ళని పెట్టుకుని కనపడ్డాడు తీసుకుని వచ్చేసేవాళ్ళు, తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వెట్టి చేకరి చేయించుకోవడానికి. ఒక్కొక్క అక్కడ ఇప్పటికి కూడా అదే ఆచారం చాలా చోట్ల. పెద్ద పెద్ద ఎస్టేట్లు ఉంటాయి, ఉండేది 2 3 4 ఉంటారు ఆ ఎస్టేట్లలో. వాళ్ళ కింద బానిసలు మాత్రం 30 40 50 మంది ఉండేవాళ్ళు. రీసెంట్గా ఈ మధ్య ఒక 70 80 సంవత్సరాల క్రితం బానిసత్వాలు రద్దు చేశారు. ఆ కాలంలో ఏం చేసేదంటే, వాళ్ళ గడిచిన కాలం అంతా కూడా వాళ్ళు
జరుగుతున్న పరిణామాల్ని మన గురించి చరిత్ర ముందు వాళ్ళకి తెలియని ఆ మొదటి తరంలో ఉన్న ఒక ఆయన తన బిడ్డలైన వారికి ముందుగా ఆలోచించి దేవుని జ్ఞానంతో జరుగుతున్న విషయాలన్నీ ఎలా పట్టుకొచ్చాము, మనం ఎక్కడ పుట్టి పెరిగామో, మనం ఎలా పట్టుకొచ్చాము, ఎవరు మనం మీరు ఎక్కడ చేస్తున్నామని చెప్పేసి తన బిడ్డలకు చెప్పడం మొదలుపెట్టాడు. ఒక ఆచారాన్ని ఇచ్చాడు వాళ్ళకి, మీరు చనిపోతే మీరు చనిపోయేటప్పుడు మీకు పుట్టిన బిడ్డలకు చెప్పండి, అలాగా మీరు తర్వాత మీ అట్లా తరతరాలకి తరతరాలకి చెప్తూ ఉంటే 1920లోనో 1920లోనో ఎలెక్స్ హేలిన్ ఒక ఆయన, ఆ బానిసత్వ సంఖ్యలు తెగిపోయిన తర్వాత పెద్ద చదువు చదువుకుని ఒక ఉద్యోగం సంపాదించినాక తన తండ్రుల దగ్గర నుంచి తనకు వినబడిన మాటల గురించి ఆలోచిస్తూ తన వంశాన్ని తెలుసుకోవాలని పరిశోధించి దాదాపు 50 సంవత్సరాలకు పైగా ప్రయోగాలు చేసి ఉద్యోగం మానేసి 70-80 సంవత్సరాల వయసులో తన చరిత్ర మొత్తాన్ని తవ్వి తీసుకుని ద రూట్స్ అండ్ ఇంగ్లీష్ నవల్ రాశాడు. 7 తరాల వెనకలు అంతవరకు తెలుసుకోగలిగాడు. తన మొట్టమొదటి తాత కుంటా కింటే ఆయన పేరు, కుంటా కింటే అక్కడి నుంచి మొదలైంది. ఇంకా అంతకుముందు తరగతి తెలియదు ఆయనకి. 7 తరాలు రాస్తే ప్రపంచంలోని అద్భుతమైన నవలగా చాలా పేరు ప్రఖ్యాతి, ప్రపంచ దేశాలన్నింటిలో వెళ్ళిపోయింది ఆ నవల. ఇలా ఉంటుందా బానిసత్వం, చరిత్ర ఎలా ఉంటుందో తెలుసుకుంటారని మనకెంతమందికి తెలుసు, మన నాన్న, మన తాత, మహా అయితే ఇంకా అంతకుమించి నాకైతే తెలియదు, మా ముత్తాత ఎవరో తెలియదు నాకు, మీకు ఎవరైనా తెలుసు తెలియదు నాకు తెలియదు. 1-2 తరాలు 3 తరాలు ప్రపంచం మొత్తం ప్రఖ్యాతి పొందిన ఆ నవల్లోని 7 తరాలకు మించి తెలియలా. కానీ మీకు తెలుసా, ఆది కాలము నుంచి కాదు అనాది కాలములో నుంచి కూడా జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు, జరిగిన విషయాలు కూడా నా బిడ్డలకు తెలియాలి. నేను చేయబోనేది అబ్రహామునికి దాచుకుందని అన్నాడంటే ఈరోజు మనకు కూడా దాచుకోకూడదని ఏమి దాపరికం లేకుండా చెప్తున్నాడు తండ్రి, నేను మీ కొరకు ఇలా తయారు చేశాను, ఇలా తయారు చేశాను. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారంటే ఒకప్పుడు అగ్నిగుండంలాగా మండుతూ ఉండేవాడిని, ఒకప్పుడు కోపం వస్తే ఉగురుకునేవాడిని కాదు, ఒకప్పుడు క్షమించేవాడిని కాదు, కానీ ఇప్పుడు ప్రేమను బట్టి నా కుమారుడు ధర్మం మనల్ని ఏర్పాటు చేసుకున్నాను, అయినా కూడా నా ప్రేమను మీరు వ్యర్థపరుస్తూ ఉన్నారేమో, మార్గాలు నిలిచి చూడండి. ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని, కంటికి కన్ను పంటికి పన్నులాగా పనిష్మెంట్ ఇచ్చి ఉండేవాడిని. ఏర్పరచుకున్న నా సొంత జనాంగాన్ని ఎంతగా ప్రేమించానో వాళ్ళు తిరుగుబడి చేస్తే అంతమంది కష్టకి వాళ్ళకి వీళ్ళకి అందరికి అప్పగించాను, ఎంత పనిష్మెంట్లు అనిపించారు. కానీ ఈరోజు మీకు ఆ పనిష్మెంట్ లేదు. మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములు విచారించండి. విచారించడం అంటే దిగులు పడి విచారించడం కాదు, ఎంక్వైరీ చేయమనటం, పరిశీలించండి, తెలుసుకోండి నా గురించి. మేలు కలుగు మార్గం ఏది, మనకి మేలు కలిగే మార్గం ఏది అని అడిగి, ఎవరిని అడిగి, ఎదురింటి వాళ్ళ పక్కింట్లో వాడిని కాదు, మనల్ని కలుగు చేసిన మన దేవుణ్ణి అడిగి, ఏది నాయనా నాకు మేలు కలిగే మార్గం, నీ మాట వింటే నాకు మేలు కలుగుతుందా, నా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే నాకు మేలు కలుగుతుందా అని ఆలోచించి అడిగి, దేవుణ్ణి అడిగి తెలుసుకొని అందులో నడుచుకుంటే అప్పుడు మనకి నెమ్మది కలుగుతుందట. ఎందుకంటే దాని తర్వాత వచ్చిన వాళ్ళు చెప్తున్నాడు, అయితే వారు ఎవరు, వారు తను ఏర్పాటు చేసుకున్న జనాంగం, మేము అందులో నడుచుకొని మనం చెప్పుచున్నారు. అయితే అన్ని జనులు ఆ 18వ వచనంలో వినండి, సంఘమా మనల్నే అప్పటికి వర్తించే మాట, ఈ రోజుకి కూడా వర్తించే మాట, ఈనాటికి కూడా మనల్ని కళ్ళు తెరిపించే అద్భుతమైన మాట, అన్యజనులారా వినండి. ఇప్పుడు మనం అన్యజనులుగా ఉండే దేవుని సంఘంలోకి ఏర్పరచబడిన సంఘం, ఒక్కటే వరుడికి ఏర్పాటు చేయబడిన సంఘం. సంఘమా వినండి, ఏమంటున్నాడు, వారికి జరిగిన దానిని తెలుసుకోండి, వారికి ఏం జరిగిందో తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటలు వినకండి, నా మాటలు మీరు వినండి. ఎందుకంటే ఎవరు చెప్తే అందరు చెప్తున్నది అదే కదా, అందరూ అదే బైబిల్ నుంచి మాట్లాడుతున్నారు కదా అని చాలామంది అంటూ ఉంటారు, మనం వింటూనే ఉంటాం. ఏమన్నా కొంచెం సత్యవాక్యాన్ని బోధించి మనం ప్రయాసపడతాం, మిగతా వాళ్ళు అంటే ఇంటికి తిరిగి ప్రయాసపడరు, మనకు అనేక చోట్ల తిరిగి వాళ్ళకి అనుభవమే. ప్రయాసపడి వాక్యం చెప్పడం ఏముందిలేయా, మీ సంఘం మా సంఘం అని అందరూ అదే బైబిల్ నుంచి చెప్తారు కదా అని కొంతమంది అంటారు తెలియకుండా. సత్యవాక్యం ప్రకటిస్తున్నాము అంటే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, అయ్యా సత్యవాక్యం అంటారు, మేము చెప్పేది నిజం అంటారు, మేము నిజం దగ్గరికి అందరూ అబద్ధం దగ్గరికి వెళ్తలేదు అంటాడు. కానీ మనుషులు ఎలాంటి అబద్ధాలు చెప్తారు దేవుడు ఒక మాట పరిచయం చేస్తున్నారు, అప్పుడు ఇలా చెప్తాం. అదే ఇర్మీయా గ్రంథం
ఎందుకంటే ఎవరు పడితే వారిని మీరు నమ్మొద్దని ఎంతో ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్న దేవుని మాట ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియులారా. తెలుసుకుందాం యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము పక్కనే ఉంది చూడండి. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు క్లుప్తంగా నేను చదువు. మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమే జాగ్రత్తగా ఉండాలి. ఏ సహోదరుని నమ్మొద్దు, ఎందుకంటే ప్రతివాడు తంత్రగొట్టి తన సహోదరుని కొంపమంచడానికి తిరుగుతున్నాడు. సత్యం ఒక సహోదరుడు అంటే ఇక్కడ మన ఇంటి పక్క నుండి సహోదరుడు కాదు, కానీ మనకు దేవుని ప్రేమలో నడిపించే సహోదరుడు ఇందులో అనేక మంది ఉన్నారు. సహోదరులు మనల్ని కొంపముంచుతారట. ఈ మాట మనం ఆత్మీయంగా తీసుకుంటే ప్రియులారా, అనేక మంది మనల్ని కొంపముంచే సహోదరులు తయారయ్యారు నేడు. ఈరోజు వాక్యాన్ని ప్రకటిస్తున్నామనే పేరుతోటి మీకు అవి కావాలా ఇవి కావాలా రండి 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 అని రెండు చేతులు పైకెత్తేసి మనల్ని ఆశీర్వదిస్తామని కావలించుకుంటున్నారు నరకానికి తమ్ముతో పాటు తీసుకెళ్ళటానికి. అందుకే మీరు నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండండి, అడిగి తెలుసుకోండి దేవుణ్ణి. సత్యవాక్యాన్ని ప్రేమించి దేవుని కొరకు ప్రయాసపడుతున్న నిజమైన దైవజనులు ఎవరో అడిగి తెలుసుకోండి. సత్యవాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అడిగి తెలుసుకోండి. తెలుసుకుని అందులో మార్గంలో నడవడం, అప్పుడే మీకు నెమ్మది కలుగుతుంది. నెమ్మది ఇక్కడ కాదు పిల్లరా, అక్కడ. ఆ నెమ్మది మీకు కావాలంటే మీరు మీ సహోదరుల మాటలు విని జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరు పెడితే వాళ్ళ మాటలు వినకండి. చెప్పండి అక్కడ, ప్రతి పొరుగువాడు కొండములు చెప్పుడుగా తిరుగుతున్నాడు, సత్యం పలుకగా ప్రతివాడు పొరుగువాడిని వంచను మోసం చేస్తాడు. అబద్ధలాట తమ నాలుకలకు అభ్యాసము చేసిచున్నారు. వాళ్ళే కాదు, ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ కూడా ఉన్నదన్నట్టుగా ప్రకటించకుండా ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జల్లర్ అనగానే పాపం గురించి మాట్లాడటం మానేసి కుటుంబ కష్టాల గురించి మాట్లాడి అబద్ధాలు చెప్పి మనల్ని వంచిస్తూ ఉన్నారు తమతో పాటు నరకానికి తీసుకెళ్ళడానికి, ఈ లోకంలో సంపాదించుకుని ఆస్తులు అనుభవించడానికి. ఏం చేసుకుంటావు, ఒకరోజు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళవేసిన వారమే. ఎంత సంపాదించుకున్నా ఈ లోకంలో ఒకనాడు విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. సంపాదించుకున్న సంపద ఆస్తి రాళ్ళపలు అన్నారు పెద్దలు. అవునా, మన శరీరం మట్టిపాలైపోతుంది. రేపు పొద్దున మన కొడుకు లేదా మన కుమారుడు కొడుకేగా, ఆచారం ప్రకారం హిందూ ధర్మాచారం ప్రకారం మనోడు పెట్టే పిండం కాకి పాలవుతుంది, అంతే కదా, అంతేనా. మన మన శరీరం ఏమో మట్టిపాలైపోతుంది, మనం సంపాదించుకునే సంపాదన పరులు పాలవుతుంది, లేదంటే కుమారు ఎవరు పాలవుతుంది తెలియదుగా. కుమారుడు కుమారులు పంచుకొని చక్కగా ఉంటారని ఏముంది, తాగుపోతే ఎక్కడో పెట్టేస్తాడు, తిరిగిపోతే ఎవరికో పెట్టేస్తాడు, అంతే. మనకు పెట్టే పిండమేమో కాకులు పాలు, మనకేందంటే ఏముంది, మనకంటే ఒకటి ఉంటుంది శాశ్వతంగా. నెమ్మది కలగాలంటే దేవుని మాట విని ఎక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలంటే అడిగి తెలుసుకోవాలి. మనకు మేలయ్యేది విడిచి వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి మనతో పాటు వచ్చేది తెలుసుకోవాలంటే మీరు ప్రయాసపడి నేర్చుకోవాలి. అందుకు ఎవరు పడితే వాళ్ళు చెప్పే మాటలు వినకండి. చూద్దాం ఒకసారి అదే మాట 8వ వచనం చూద్దాం. వారి నాలుక ఘాతుక బాణం అంట. ఎంతటి ఘాతకానికైనా ఒడిగట్టగలదు వాళ్ళ నాలుక, ఏమైనా చేయగలదు. అది కాపట్టి బలుగుతుందట నాలుగుతోటి. ఒకడు మనస్సులో వంచి నాలుగు ప్రయమించుకున్న నోట తన పొరుగు వారితో సమాధానముగా మాట్లాడును. నేను ఈ సంగతులన్నీ తెలుసుకుని వాళ్ళకి శిక్షింపకపోతున్నా, వాళ్ళని శిక్షించే సంగతి పక్కన పెడితే ముందు మన ఇబ్బంది పడతాంగా. అందుకే భయభక్తులు కలిగి జ్ఞానం కలిగి నేర్చుకుందాం పిల్లారా. దేవుడి వాక్యాన్ని నేర్చుకోవాలంటే భయభక్తులు కలగాలి, జ్ఞానం కలిగి నేర్చుకోవాలి. మనకు మేలు కలుగు మార్గం ఏదైనా ఆలోచించాలి. ఎలా పడితే గుడ్డిగా ప్రయాణం చేస్తూ ఉన్నాము ఈరోజు ప్రేమతో. ఈ రాత్రి గడిచిపోతే ఒకవేళ ఇంకా తెలుసుకోకుండా దేవుని ఎదురు మన పరిపూర్ణులుగా నిలబడాలని ప్రయాసపడి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎంతో ప్రేమిస్తే కానీ ఇలాంటి మాట అంటారు. బుధవారం ఆచారం ప్రకారం అలవాటు అనగానే ఆచారం అందరు చొప్పున చేస్తూ ఉన్నారు. అందరూ అలవాటు చొప్పున చేసేసి బుధవారం ఆరాధన శుక్రవారం ఆరాధన అని చెప్పేసి రెండు పాటలు పాడేసుకుని హల్లెలూయా అని అరిచి కేకలు వేసేసి చక్కగా పాటలు పాడేసిన అబ్బా బ్రహ్మాండంగా ఆరాధన చేసుకుందాం అనేవాడి సంగతి మనకు వద్దు. మన వాక్యానికి పెద్దపెట్ట వేసినప్పుడు మన మనసులను మార్చి మనల్ని హృదయాలను కదిలించి మనలో ఉన్న లోపాలను సరిచేసి ఇంకా దేవుని ఎదుట మనం దోషం లేని వారికి నిలబడాలంటే మన వాక్యాన్ని నేర్చుకోవాల్సింది, అది ఆలోచించాల్సిందే. ఆ వాక్యం ఏ రోజుకి ఆ రోజు అడిగి తెలుసుకోవాల్సిందే. అయ్యా ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాం, ఏం మాట్లాడబోతున్నాను కానీ మన ఈరోజు దైనందిన వాక్యం అనుకోకండి. మళ్ళీ ఏదో చక్కగా ఒక వాక్యం చదివేసుకొని ఈరోజు మాకు ఇదే చాలనుకోకండి. ఇందులో ఉన్న మొత్తం గూఢార్థం చదివితే ఒకటే మనకు కాల్పడేది, మనం నడవవలసిన త్రోవ సక్రమంగా ఉండాలి.
మనం గుంటూరు నుంచి మేము పొద్దు నుంచి మాచల నుంచి బయలుదేరడానికి వచ్చామంటే ఖచ్చితంగా దారి తెలుసుకొని ప్రయాణం మొదలుపెట్టాం. ఖచ్చితంగా తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ రాగలిగాం. ఎవరో ఒకరిని అనుకోకుండా వచ్చి తెలుసుకొని విన్నాం, ఖచ్చితంగా రాగలిగాం. అదే మామూలుగా ఎవరిని అడగకుండా ఏదో ఒక దారి ఏ దారిని మాచల బోధనంటే మేము మాచలకు విరుద్ధంగా బయలుదేరండి. ఇప్పటికి హైదరాబాద్లో ఉండేవాళ్ళం, అడిగి తెలుసుకుందాం ఒకవేళ చూసాం కాబట్టి. ఈ భూలోకంలో చూడటానికి ఎదురుగా ఉన్నాయి కాబట్టి కనపడతాయి, కానీ పరలోకంలో ఉండేది కనపడదు. పరలోకం కనపడదు, దేవుడు కనపడ్డు, మనకు రాబోయే నిత్యజీవం మన కళ్ళకి కనపడదు. మరి ఎలా తెలుసుకోవాలంటే అడిగి తెలుసుకుని విశ్వాసం ద్వారా మాత్రమే దాన్ని గ్రహించగలం. ఆ విశ్వాసం ద్వారా మనం గ్రహించగలగాలంటే మనకు ఒకటే ఉండాలి, జ్ఞానం కావాలి. ఈరోజు మనకు దేవుడు జ్ఞానాన్ని నేర్పుతున్నాడు. అందుకే జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అంటే చూద్దాం, ఒక మాట చూసుకొని మరణించుకుందాం. జ్ఞానం కలిగి వివేకం కలిగి మసలుకో మంది దేవుడు ఎన్నోసార్లు చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి యోగ గ్రంథము, యోగ గ్రంథము 28:28 ఒకసారి చూసుకొని మరణించుకుందాం పిల్లలు. యోగ గ్రంథము 28:28 మరియు యెహోవా యందలి భయభక్తులే, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఇదంతా మనం చేయాలంటే పురాతన మార్గంలో కొలిసి నిలబడి ఆలోచించి ఈ నడిచొచ్చిన దారిలో మన తాత ముత్తాతలు నడిచొచ్చారే. ఈ రెడ్డిపాలనకి ఎన్నోసార్లు మీరు ఎంత ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళు ఒకప్పుడు 20-30 ఏళ్ల క్రితం ఎలా ఉందో మీ పెద్దలు నడితే చెప్తారు కదా మీకు దారి. మరి నాయన ఇదంతా చెరువు, చెట్లు పొట్లు ఉండేవి, భయంకరంగా ఉండేవి, పోవాలంటే భయం వేసేది. మీరు ఇప్పుడు హాయిగా రోడ్డు వేసుకున్నారు, చక్కగా హ్యాపీగా ఒళ్ళు కదలకుండా చక్కగా నడిచి బళ్ళు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేము రావాలంటే ఒక గంట పట్టేది అని చెప్పుంటారు కదా మీరు, అవునా? మనం కూడా పురాతన మార్గంలో నిలబడి మన మన తాత ముత్తాతల్ని మన పితరులను అడిగితే వాళ్ళు చెప్తారు మనకి, ఒరే నాయన 40 ఏళ్ళు అక్కడక్కడే తిప్పాడయ్యో మమ్మల్ని, మామూలుగా మమ్మల్ని హింసపెట్టలేదు, ఎందుకంటే మేము లోపడలేదు, మా తప్పేది, మీరైతే హాయిగా ఉన్నారు. ఏం చేయకుండా ఊరికి నమ్మటం మూలంగా విశ్వాసం మూలంగా హ్యాపీగా ఉన్నారు. మీరు అంత మారు మనసు పొంది నిత్య జీవనకు అరుగులైపోయారు, కానీ మాకు అట్లా చేయలేదు తెలుసా అని వాళ్ళు మనం చెప్తారు. పురాతన మార్గం గురించి ఆలోచించుకుంటే అది తెలుసుకోవాలంటే ఆ జ్ఞానం కలగాలంటే మనకు భయం కావాలి ముందు. భయభక్తులు ఏంటంటే యెహోవాని, యెహోవా యందు భయభక్తులే జ్ఞానం. అంటే యెహోవా యందు దేవుని యందు మనం భయము కలిగి భక్తి కలిగి ఆయన ఆరాధించామంటే మనకి జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. ఆ జ్ఞానం మూలంగా మనకి కలిగే ఉపయోగం ఏంటంటే దుష్టత్వాన్ని విడిచిపెడతాము. దుష్టత్వాన్ని విడిచిపెట్టామంటే మన వివేకవంతులం అవుతాం. అప్పుడు మన వివేకం కలిగి ఏది కావాలో ఏది అడగకూడదో అనే వివేకం మనకు వస్తుంది, జ్ఞానం కలుగుతుంది, భయభక్తులు కలిగి జీవిస్తాం. ఈ జీవితం మూలంగా మన జీవితంలో ఎన్నడూ కూడా దేవునికి అయిష్టమైనవి అడగము, అయిష్టమైనవి చెయ్యము. అసలు ఏది కూడా మన దగ్గర ఏమి ఉండదు, ఇంకా అయిష్టం అనేది, అజ్ఞానం అనేది, చీకటి అనేది ఉండదు. కానీ ఈరోజు మనకు ఆ భయభక్తులు కరువైనవి. నిజం చెప్పాలంటే కొంతమందికి భక్తి ఉంటుంది, కానీ ఆ భక్తిని కాపాడుకునేంతగా లేదంటే ఆ భక్తిని సాధకం చేసేంతగా భయం ఉండదు తండ్రి అంటే. నాన్నంటే చాలామంది పిల్లలకు ఇష్టమే, తన ఇష్టం వచ్చినా తను చేసేస్తూ ఉంటాడు, తెలిసిన ఏం కళ్ళ నాన్నని. అదే భయం ఉన్న తండ్రి అయితే, తండ్రి ఉన్నా లేకపోయినా, భయం ఉన్న కొడుకు అయితే తండ్రి ఉన్నా లేకపోయినా, ఆయన పరోక్షంలోనైనా సరే ఆయన ప్రత్యక్షంలోనైనా సరే ఎల్లప్పుడూ ఒకే రకంగా తండ్రికి ఇష్టం ఉండదు, మన బాధపడతాడు అని. తండ్రిని బాధ పెట్టే పని ఏది చెయ్యడు కుమారుడు. ఇప్పుడంటే భయము భక్తి రెండు ఉంటే మనం ఈరోజు తండ్రి ఎడల భయము భక్తి కలిగి ఉంటే మనకి జ్ఞానం వస్తుంది అంటున్నాడు దేవుడు. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము కలుగుతాయి. ఆ భయము భక్తి రెండిట్లు ఏది లేకపోయినా మీకు జ్ఞానం రాదు. భయం అంటే భక్తి ఉన్నా ఉపయోగం లేదు. కొంతమంది దేవుడంటే భయం, అన్నిలో చాలామంది దేవుడంటే భయం, తెలుసు కదా మీకు. చాలామందికి దేవుడంటే భయం, దేవుడంటే భయమే లేనుడు కాదు. కానీ ఏవుడు కూడా ఆ భయపడి తప్పు చేయడం మానుకోడు. వారానుకోలేదు శనివారం శుక్రవారం ఏదో ఒక రోజు పెట్టుకుంటే ఆ రోజు గుడిలోకి వెళ్ళేసి గుడికే టెంకాయ కొట్టేస్తాడు, కానుకిచ్చేసి వస్తాడు, అంతే. వారి భయం అంతవరకే, ఉన్నాడు ఏదైనా చేస్తాడేమో అని భయం. చాలామందికి భక్తి ఉంటుంది, తప్పనిసరిగా వారం వారం కాదు ప్రతిదినం ఉదయం లేచి ప్రార్థన చేయకుండా మనసుని దగ్గర ప్రార్థన చేయకుండా ఏమీ ముట్టుకోరు, ప్రార్థన చేయకుండా కనీసం నోరు కూడా తెరవరు. కానీ
భయం లేకపోవడం మూలంగా దుష్టత్వాన్ని విడిచిపెట్టరు ప్రియులారా. మనందరికీ తెలిసిన చాలా మంది ఉంటారు మన మంచి, కానీ మనకి భయం ఉన్నా ఉపయోగం లేదు, భక్తి ఉన్నా ఉపయోగం లేదు, కానీ రెండు కలిసి ఉంటే మాత్రం మనకు కలిగే మీరేందంటే దుష్టత్వాన్ని విడిచిపెడతాం. దుష్టత్వాన్ని విడిచిపెట్టామంటే మనం అంతా దేవునితో సమానమే. మీరే దేవుడు అన్నాడు దేవుడు, తెలుసా మీకు? దేవదూతల కంటే కూడా మనం గొప్పవాళ్ళం. వాళ్ళు మనకి కూడా పరిచారం చేయడానికి వచ్చిన దేవదూతలే. ఇదిగో ఒక పరిచారకుడు పనిచేస్తూనే ఉన్నాడు, మేమందరికీ చక్కని గాలి విసురుతూ ఉన్నాడు. ఒక పరిచారకుడు మీ అందరికీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక పరిచారకుడు నా మాట్లాడుతుంటే నా గొంతుండి పాకుండా ఇప్పుడే దాహాన్ని తీర్చాడు. ఒక పరిచారకుడు పైనుంచి వెన్నెలను ప్రసరింప చేస్తూ ఉన్నాడు. వీళ్ళంతా మనకు పరిచారకులే. ఈ లోకాన్ని దాటిపోతే మనము కూడా వారి మీద అధికారులం. ఇదంతా ఇప్పుడు చేయాలంటే మన దుష్టత్వాన్ని విడిచిపెడితేనే సాధ్యమవుతుంది. ఈరోజు మీకు ప్రశ్న, మీరు ఏ మార్గంలో ఉన్నారు? దుష్ట మార్గంలో ఉన్నారా? దుష్టత్వాన్ని విడిచిపెట్టి భయభక్తులు కలిగిన మార్గంలో ఉన్నారా? దేవుడు చెప్పిన మాట మనం చూద్దాం. మీ అందరికీ తెలిసిన మాట ఎన్నోసార్లు మనకందరికీ అర్థం అన్నమాట. యోహాను సువార్త 14:6, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అటువంటి సత్యమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనము భయభక్తులు కలిగి, తండ్రి ఎడల భయభక్తులు కలిగి, కుమారుని నడిచినటువంటి బాటలో మనం నడిచెళ్ళి ఆయనని చేరుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన ఆ మార్గంలో నా చదువు అన్నమాట. ఒకసారి అందరూ తెలిసిన మాట, నేను కూడా ఒక మార్గం అనలేదు. ఆయన మార్చలకు రావడానికి చాలా దారులు ఉన్నాయి. చుట్టూ తిరిగి హైదరాబాద్ ఒకడైనా పొరపాటు హైదరాబాద్ వెళ్ళిపోయినా మళ్ళీ హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా, గుంటూరు మీదుగా మళ్ళీ ఆయన చేరుకోవచ్చు. నర్సాపేట మీదుగా, చిలకలపేట మీదుగా చుట్టూ తిరిగి రావచ్చు, పిడుగురాళ్ళ మీదుగా రావచ్చు. అవునా? అనేక మార్గాలు ఉన్నాయి. అలాగే దేవుడు కూడా నేను కూడా మార్గాన్ని అల్ల, నే మార్గము అన్నాడు. నేను తప్ప వేరే మార్గం లేదు తెలుసా మీకు అన్నాడు. ఎందుకంటే అట్టి అర్హతని అధికారాన్ని పొందుకున్నవాడు ఆయనే కనుక. మన పాపాలన్నిటి బదులుగా తన ప్రాణాన్ని బలిగా అర్పించి మార్గాన్ని వేశాడు. నా రక్తం ద్వారా, మీకు నా శరీరం ద్వారా అర్పించడం ద్వారా, బలియ కావటం మూలంగా నేను మార్గాన్ని వేశాను. ఆయన నేనే మార్గమును, సత్యమును. మీకు జీవం కలిగించాలంటే సత్యమైన నా ద్వారా మీరు ప్రయాణం చేస్తే తప్ప వేరే దారి లేదు అంటున్నాడు. మనం అటువంటి మార్గంలో ఉండాలంటే ముందు మనకు కావాల్సింది దేవుని ఎడల భయభక్తులు. విశ్వాసం ఉంటేనే సరిపోదు, భయభక్తులు కూడా ఉండాలి. మనం ఏ మార్గంలో ఉన్నాం? భయభక్తులు కలిగిన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నామా? భయం లేని మార్గంలో నిస్సంకోచంగా తప్పు చేయడానికి, లేదంటే పాపం చేయడానికి, లేదంటే దుర్మార్గం చేయడానికి, దుష్టత్వాన్ని ఇంకా మనలో ఉంచుకోవడానికి భయం లేకుండా ఉన్నామా? ఈరోజు సూటి ప్రశ్న మనకి. ఎవరంటే సరి చేసుకోవాల్సిన సరి చేసుకున్న ప్రియులారా, ఈ రాత్రి ప్రభువు వస్తే ఆయన ముందు దుష్టత్వంతో ఉంటే అని ఎన్నడూ క్షమించలేను. మీకు తెలుసు, చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే కూడా చిన్న పొరపాట్లు కూడా ఎవరిని వదిలిపెట్టలేడు. నమ్మకమైన వారిని వదిలిపెట్టలేదు, స్నేహితుడు అనుకున్న వారిని వదిలిపెట్టలేదు, చిన్న చిన్న తప్పులు కూడా. దేవుడు ఇప్పుడు వివరించాల్సిన అవసరం లేదు, కానీ మీ అందరికీ తెలిసిన విషయాలే. మరి మనల్ని వదిలిపెడతాడు దుష్టత్వంతో ఉంటే. భయం లేని వారిగా ఉన్నామా? భక్తి ఉంది లేదా భయం ఉండి భక్తి లేని వారిగా ఉన్నామా? లేక భయభక్తులు కలిగి దుష్టాన్ని విడిచిపెట్టి జ్ఞానాన్ని నేర్చుకుంటూ, వివేకాన్ని నేర్చుకుంటూ, పురాతన మార్గంలో చూసి ఆయన దేవుడిని తెలుసుకొని, వాళ్ళకి ఇలా చేసిన వాడు మరల మాత్రం ఎందుకు పెడతాడని మీరు భయభక్తులు కలిగి అటువంటి మార్గంలో మరల ప్రయాణం చేయకుండా పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గంలో క్రీస్తు ద్వారా నడిస్తేనే తప్ప మీకు పరలోకం రాదన్న విషయం ఈరోజు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, అందరికీ ఉదయం లేచింది మొదలు సాయంత్రం అయ్యేంత వరకు మనం చాలా చోట్ల మనం మాట్లాడుతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. ప్రతి దాంట్లోనూ మన ప్రత్యేకమైన ప్రవర్తన కనిపింపజేస్తూ ఉన్నామా? ఇంకా కూడా లోపల ఉన్న దాన్ని దాచిపెట్టి నటిస్తూ ఉన్నామా? మారాలి, మారాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. దుష్టత్వాన్ని విడిచిపెడదాం, భయభక్తులు కలిగి ఉందాం. దేవుని చిత్తమైతే, ఆయన కుమారుడు రావాల్సిమైతే మరొక వారు కలిసి మాట్లాడుకుందాం. ఎందుకంటే అలసిపోయి ఉన్నారు, ఇంకా మాట్లాడాల్సిన విస్తారంగా మాట్లాడదు ఉన్నప్పటికీ అందరం అలసిపోయి ఉన్నాం కనుక కొద్ది మాటలతో ముగించుకుందాం. జాగ్రత్త పడదాం ప్రియులారా. ఎన్నిసార్లు ఎన్ని మార్లు గద్దించినను వినపడని వాడు, లోబడని వాడు, హఠాత్తుగా నాశనమును అన్నాడు దేవుడు. మనం బ్రతుకుండగానే ఆయన మాటలు వినగలం. అవునా? యెహోవా దొరకు కాలమునందే ఆయన వెతకమన్నాడు. అంటే దొరకని కాలం కూడా ఒకటి వస్తుంది. అది ఎప్పుడు అంటే మనం గతించిన తర్వాత. ఆయన బ్రతికుండగానే
ఈరోజు బంగారం నడిచే మాత్రముతో సహా పడుకునే పక్కతో సహా బంగారము వజ్రాలు పొందిన వాడితో సుఖ సంతోషాలతో కార్లు ఆఖరికి విమానాలకు కూడా బంగారం కోటి నిర్ణయించుకున్న మిస్టర్ అలీ ఈరోజు కోవిడ్తో చచ్చిపోయాడు. ఏమి తీసుకెళ్ళలేదు ఎంత ఎంత వందల కోట్లు కదా లక్షల కోట్ల రూపాయలు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ మనం అవేమి లేకపోయినా కూడా బ్రతకగలం, కానీ జీవాన్ని కోల్పోతే మాత్రం, నిత్య జీవాన్ని కోల్పోకపోతే మాత్రం మన క్రైస్తవులుగా బైబిల్ పట్టుకొని పరిచర్య చేతిలో ఉండడం వృధా ప్రయాసం. కాబట్టి వచ్చేసాం లోకాన్ని విడిచిపెట్టేసి అంతే కదా. క్రీస్తుశిలో మనం బాప్తిసం పొందేవాడు, ఆయన మరణంతో పాటు ఆయన మరణంలో కూడా బాప్తిసం పొందినట్టే లోకంలో మనం చచ్చిపోయినలాగా ఉందాం. ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు చిగురుస్తేవాడు దాశ, అది తినాలి, ఇది తాగాలి, అది చెయ్యాలని. అది నీ శరీర అవసరాలు తీర్చేవాడికైతే ఏ అభ్యంతరము లేదు, కానీ అంతకు మించి సుఖాన్ని సుఖపెట్టేదో లేదంటే నీ శరీరాన్ని తృప్తిపరిచేదో లేదంటే సౌకర్యాన్ని ఇచ్చేదో ఉంటే దాని గురించి మీరు చచ్చిపోయిన వాళ్ళు అయి ఉండాలి. అది ఏ అవసరమైనా సరే మీకు కలిగిన వాడితో తృప్తిపరి దేవుని ఎదుట భయభక్తులు కలిగి జ్ఞానమును నేర్చుకుంటూ వివేకాన్ని నేర్చుకుంటూ మీ దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుడు నడిచిన చూపిన మార్గంలో ప్రభు మార్గంలో మనం అందరం నడిచి నిత్య జీవాన్ని పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఒకనాడు మనం అందరము ఇక్కడ కాదు కానీ అక్కడ కలిసి, అవును కదా ఆ రోజు పలానా సంవత్సరం పరమంతా మనందరికి తెలుస్తుంది, మనందరికి తెలుస్తుంది ఈరోజు ఇక్కడ మాట్లాడుకున్న విషయం అక్కడ కనుక కలిస్తే అక్కడ కూర్చొని మనందరం కలిసి మాట్లాడుకునే సంతోషాన్ని మరలా పునరావృతం చేసుకుందాం. ఆ రోజు అలా మాట్లాడుకున్నాం కదా, అలా ఉండబట్టి ఈరోజు ఇలా ఉన్నామని చెప్పేసి మనం ఆ రోజు సంతోషపడాలని ఈరోజు మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా ఆలోచించుతాం, భయభక్తులు కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు దేవదూతల సభలో మీ భయంకరమైన నామమునకు మా ప్రభువైన క్రీస్తు యేసు వారి పేరిట కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా మీ మార్గం తప్పిపోయి ఒకవేళ ఉన్నామేమో, మీ మార్గంలో ఉన్నాము అనుకుంటేనే ఒకవేళ లోపల అంతరాధంలో హృదయాంగ అంతరాధంలో ఏమైనా సరే మీకు ఇష్టంగా మార్గంలో మేము తప్పిపోతూ నడిచిపోతూ ఉన్నామేమో. ఈరోజు మమ్మల్ని సరిచేయటం కోసం ఇచ్చినటువంటి అద్భుతమైన సంఘాన్ని బట్టి, సమయాన్ని బట్టి, మాటలను బట్టి, మేము కలిగిన సమస్తమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన మమ్మల్ని సరిచేయడానికి మీరు చూపించిన ప్రేమను బట్టి మరొకమరు వందనాలు చెల్లించుకుంటూ ఆయన విన్న ఈ మాటలు వృధా పోకుండా మా మాటల్లో నిలిపించుకొని వాటి గురించి రాత్రి ఆలోచించుకుంటూ నాయన వేకువను లేచి మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించి నూతనంగా మరల మంచి మారు మనసినటువంటి దుష్టత్వం లేని మనసుతో మీ ఎదుట మోకరించి మీ వాక్యాన్ని వింటూ మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించి తండ్రి అని మిమ్మల్ని పిలిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, మీ చిత్తమైతే మీ కుమారుడు అక్కడ అలసినైతే మరొక మరి మేమందరం కలిసి మరికొన్ని విషయాలు నేర్చుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావంలో మా అందరి ద్వారా మీరే పొందుకున్నామని చేరువచ్చిన బిడ్డలందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి పరసంబంధమైన దీవులతో వారిని నింపి పంపమని వేడుకుంటూ మరి సంఘ కాపరిని వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నేను మరి మా అందరికి తగినటువంటి సమాధానాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తేశ్వర పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన మనలను అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.